జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటిాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే డివోషనల్ ట్రీ ప్రేక్షకులకు నమస్కారం క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా శంకరాచార్య గారు అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నారు కృతజ్ఞతలు చెప్తున్నారు ఇంకా చెప్తున్నారు అమ్మవారు ఎలాంటివారు అని చెప్తున్నారు చివరికి స్వామివారిని కలిపి ప్రతీ శ్లోకంలో స్వామివారిని అనుసంధానం చేస్తూ ప్రతి శ్లోకాన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి అదే రహస్యం ఇందులో మన పూజ రహస్యం అదే అదే అని గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఏమంటున్నాడంటే చూడండి నమోస్తు కాంత్యై కమలేక్షణానే అంటే మంచి అందమైన కన్నులు తామర పువ్వుల్లాంటి కన్నులు కలగనే ఓ తల్లి నీకు నమస్కారము అని చెప్తున్నాడు భూత్యై భువన ప్రసూత్యై అంటే ఈ భువనానికి నాయకవైన ఓ తల్లి నీకు నమస్కారం ఎలాంటిదట అమ్మ ఇంకా నమోస్తు దేవాదిబి రచితాయి అంటే దేవతలు సహితం అర్చించే అర్చించే శక్తి ఉన్న ఓ తల్లి దేవతను సైతం నిన్ను అర్చిస్తారు అలాంటి అర్చించే ఓ తల్లి నీకు నమస్కారము ఎలాంటి మళ్ళీ చివరికి చెప్తున్నారు అమ్మ ఎలాంటివారో చెప్తున్నారు చూడండి నమోస్తు నందాత్మజ వల్లభాయి అంటున్నారు నంద నందగోపంలో పుట్టినవాడు ఎవరు కృష్ణుడు అక్కడ విష్ణుమూర్తి ఏ స్వరూపంలో ఉన్నారు కృష్ణుని రూపంలో ఉన్నారు ఇక్కడ మనం తీసుకుంటే మరి అక్కడ లక్ష్మీ అమ్మవారు అనంటే రుక్మిణి రూపంలో అంటే అక్కడ కృష్ణుడు రుక్మిణి రూపంలో ఇక్కడ విష్ణువు లక్ష్మి ఈ రూపంలో అలాంటి రూపం కలిగిన ఓ తల్లి నీకు నమస్కారము అని వేడుకున్నాడు సంపత్కరాని సకలేంద్రియ నందనాని సామ్రాజ్య నిరతాని సరోరు హక్షి తందనాన్ని దురితాహరణోద్యతాని మామేమ మామ మాతరనిషం కలయంతు మాన్యే అని అన్నారు అంటే అన్ని సంపదలు ఇచ్చే తల్లి అన్ని ఇంద్రియాలకు ఆనందం కలిగించే తల్లి అలాంటి తల్లి నీకు నమస్కారము మాకు కావలసినవన్నీ ఇచ్చే తల్లి మా సిరి సంపదలు ఇచ్చే ఓ తల్లి నీకు నమస్కారము అని చెప్పి మళ్ళీ అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ విధంగా ప్రతి శ్లోకంలో కరకధార కురిసిన తర్వాత ప్రతి శ్లోకంలో అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు శంకరాచార్యులు అద్భుతంగా తర్వాత శ్లోకంలో మళ్ళీ నేర్చుకుందాం ఇంకా అప్పటి వరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు